ఇప్పుడే అందిన వార్త, బిగ్ బ్రేకింగ్ న్యూస్. నవంబర్ నెలకు సంబంధించి తెలంగాణ ఉద్యోగుల బిల్లులు, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే ఈ బ్రేకింగ్ న్యూస్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఉపయోగపడే తాజా సమాచారం కోసం తప్పనిసరిగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. ముందుగా ధన్యవాదాలు. తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్ని ఖర్చులకు కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం చేసే ఖర్చులకు అనుమతి తీసుకోవడం కోసం ఈ నెల 10వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన కొందరు ఉన్నతాధికారులతో ఒక కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ రాష్ట్ర ఆర్థిక అంశాలకు సంబంధించిన ప్రతిపాదనలను మొదటగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి పంపుతారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ ప్రతిపాదనలను కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం పంపుతారు. అక్కడ నుండి అనుమతి లభించిన తర్వాతనే రాష్ట్రం ఆ ఖర్చులను పెట్టే వీలుంటుంది. ఈ ప్రక్రియలో భాగంగానే నవంబర్ నెలలో అమలు చేయాల్సిన ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ వంటి అనేక సంక్షేమ పథకాల చెల్లింపుల విషయమై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈ పథకాలన్నీ ఇప్పటికే అమల్లో ఉన్నాయని, వాటిని కొనసాగించడానికి అనుమతి ఇవ్వాలని ఈ నెల 16వ తేదీన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రాష్ట్ర ప్రభుత్వ కమిటీ తెలియజేసింది. అయితే ఈ పథకాల చెల్లింపుపై కేంద్రం ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఈ పథకాల్లోని లబ్ధిదారులంతా ఓటర్లే కాబట్టి వారికి సంక్షేమ పథకాల సహాయాన్ని అందిస్తే ఎన్నికల సమయంలో వారిని నేరుగా ప్రభావితం చేసినట్లుగా ఉంటుందనే ఉద్దేశంతో వాటి చెల్లింపులను కేంద్ర ఎన్నికల సంఘం వాయిదా వేయవచ్చని అనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం ఇప్పటికే అక్టోబర్ నెల పెన్షన్ సొమ్మును సెప్టెంబర్ నెల చివరిలోనే చెల్లించి వేసింది. ప్రస్తుతం నవంబర్ నెల పెన్షన్ మాత్రమే చెల్లించాలి. అయితే ఆసరా పెన్షన్లు, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, విదేశీ విద్యా దరఖాస్తులు ఇలా చాలా పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు ఆర్థిక సహాయం చెల్లించాల్సి ఉంది. ఈ పథకాల్లోని లబ్ధిదారులంతా ఓటర్లుగానే ఉంటారు కనుక ఈ పథకాలకు ట్రెజరీ నుండి ప్రస్తుతం ఎలాంటి చెల్లింపులు జరగట్లేదని తెలుస్తోంది. అలాగే ఎయిడెడ్ టీచర్ల జీతాల బిల్లులు, పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులు, ఇతర ఆర్థిక బిల్లులు కూడా ట్రెజరీ వద్దనే పెండింగ్లో ఉండిపోయాయని తెలుస్తోంది. వీటన్నింటిపైన చెల్లింపులు త్వరగా జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. వీటి కొనసాగింపుకు కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నిర్ణయం తెలియజేస్తుందని భావిస్తున్నారు.